హాయ్ హలో నమస్కార గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేపీ మోర్గన్ యుఎస్ఏ బెస్ట్ తెలంగాణ ఎన్ఆర్ఐ సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ ఎడ్యుకేషన్ అంటే తగని మొక్కువండి వారికి వరే వరెవరో కాదు శ్రీ రాయదాస్ రాయ్ గారు సర్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో టు ఎన్ఆర్ఐ రేడియో ఫ్రమ్ ఎన్ఆర్ఐ యాజమాన్యం అండ్ శ్రోతలు స్వాగతం సుస్వాగతం సార్ నమస్కారం అండి శ్రీదేవి గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్ మరి మీ శ్రోతలకు ఇండియాలో ఉన్న వాళ్ళకు గుడ్ ఈవినింగ్ అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళకు గుడ్ మార్నింగ్ అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీమ్ for giving me this opportunity to come chala thank you andy thank you sir me kuda feeling very happy yeah same here thank you busy ga undi maaku meeru samayam icharu okay sir first question meeru ekkada puttaru mee parents mee kutumbam gurinchi kaasta vivarinchandi sir nina back home anandi india lo my the చిన్న విలేజ్ మచ్చర్ల గ్రామం ఆర్మూర్ అని తెలిసి ఉంటుంది మీకు ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్ అండి తెలంగాణలో సో అక్కడే విలేజ్లో పుట్టాను అండ్ ఆల్మోస్ట్ సెవెంత్ క్లాస్ వరకు అక్కడే విలేజ్లోనే చదువుకున్నాను మచ్చర్ల విలేజ్లో మా పేరెంట్స్ అండి ఇప్పుడు వాళ్ళు 80 ప్లస్లో ఉంటారు వాళ్ళ ఏజ్ దాదాపు వాళ్ళు బేసికల్గా వ్యవసాయ కార్మికులు అంటే మొదట్లో కొంత కూలీ అట్లు చేసేవాళ్ళు బట్ తర్వాత మా నాన్న ఫ్యామిలీకి అంటూ ఓన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు కొంత హెల్ప్ తీసుకుంటారు డైలీ లేబర్స్ వాళ్ళని ఎంగేజ్ చేసుకొని బట్ ఏజ్లో కూడా వాళ్ళకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం బట్ నేను చెప్తుంటాను రెస్ట్ తీసుకోమని దే లవ్ ఇట్ మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు ఎలా సార్ నేను 1997లో అండి 1997 జూలైలో యుఎస్కి వచ్చాను 1995లో ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను చేసిన తర్వాత అప్పుడే కాలేజీలో ఉన్నప్పుడే నేను యుఎస్కి వెళ్ళాలి సివిల్ సర్వీసెస్ రాయాలి ఎంబీఏ చేయాలని పెద్ద అంబిషన్స్తోనే నాకు అలాంటి ఆలోచనలు ఉండేవి కానీ కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా అవన్నీ మానేసి అంటే యుఎస్ అడ్మిషన్స్ వచ్చాయి అప్పటికి జిఆర్ఇ అవన్నీ రాశాను యుఎస్ అడ్మిషన్స్ వచ్చాయి ఎంబీఏ అడ్మిషన్స్ వచ్చాయి సివిల్ సర్వీసెస్ రాయాలన్న తపన ఉండే కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఫ్యామిలీకి సాయం చేయాలని చెప్పేసి జాబ్ తీసుకోవడం జరిగింది అప్పుడు నేను జాబ్ చేశాను ఇండియాలో ఒక దాదాపు ఒక 1.5 ఇయర్ జాబ్ చేశాను ఇండియాలో నేను చేసిన తర్వాత ఇంకా సంహౌ ఐ మేనేజ్ టు కమ్ టు యుఎస్ యుఎస్కి వచ్చాను ఇంకా ఎస్ సార్ చైల్డ్హుడ్ నుండి లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్నారని విన్నాము కాలేజీ డేస్లో కూడా ఎన్నో సెమినార్స్ ఇచ్చారు వాటి గురించి కాస్త వివరించండి సార్ యాక్చువల్గా మా పెద్దన్నయ్య ఉండేదండి తను చనిపోయాడు 91 ఇంజనీరింగ్ కాలేజ్లో తను ఈజ్ మై రోల్ మోడల్ తను చిన్నప్పటి నుంచి తను చూసేవాడిని ఆయన స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో అప్పుడు లెఫ్ట్ మూమెంట్లో చాలా యాక్టివ్గా ఉండేది తను పీడిఎస్యులో పనిచేసేవాడాను ఆయన చూస్తుంటూ ఇంకా ఆటోమేటిక్గా కొన్ని అలవాటు అయిపోయాయి నాకు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కరేజ్ కానీ యా ఈజ్ మై రోల్ మోడల్ ఈవెన్ స్టిల్ టుడే అంటే ఆయన దాదాపు ఒక 30 ఇయర్స్ యా 30 ఇయర్స్ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ స్టిల్ ఐ రిమెంబర్ అంటే తను ఎలా ఉండేవాళ్ళు ఎక్కువగా నేను అంటే ఐ ఫోకస్ ఆన్ అకాడమిక్స్ అండి అకాడమిక్స్ ఫోకస్ ఎక్కడ నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు సెమినార్స్ ఇవ్వడం జరిగేది ముఖ్యంగా నాకు అంటే అతి తక్కువ వయసులోనే ఈ కమ్యూనిటీ కాన్షియస్నెస్ వచ్చింది అంటే అన్నం చూడడము తర్వాత తక్కువ చిన్నతనంలో
ఫ్యామిలీ ఇబ్బందులు అవన్నీ చూసి ఏదో చేయాలి, తోటలకు ఏదో ఏదో రూపంగా సహాయపడాలని అలాంటి తపన ఉండేది. ఆల్మోస్ట్ టెన్త్, నేను టెన్త్ వచ్చిన నుంచే నేను మా జూనియర్స్కి నేను ట్యూషన్ చెప్పేది విలేజ్లో. యా, జస్ట్ ఎవరైతే కొంత యాక్టివ్ ఉండి బాగా సిన్సియర్గా కమిటెడ్ ఉంటాడో వాళ్లకు నేను మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ నేను ట్యూషన్ చెప్తుండేది. గ్రేట్ సార్. యా, జస్ట్ ఫ్రీగా ట్యూషన్ చెప్తుండేది వాళ్ళు. నెక్స్ట్, మరి తక్కువ వయసులో, ఐ మీన్ చిన్న వయసులోనే ఎక్కువ స్ట్రగుల్ అయ్యారని విన్నాము, ఏ విషయంలో అంత స్ట్రగుల్ అయ్యారు సార్ మీరు? అంటే ఒకటండి, విలేజ్ వాతావరణం కదా, ఎక్కువ ఎడ్యుకేషన్ రీసోర్సెస్ యాక్సెస్ ఉండకపోయేది. అమ్మ నాన్న ఇప్పుడు పొద్దున్న లేవగానే వాళ్ళు రాత్రి వచ్చేసరికి ఆల్మోస్ట్ పడుకునేది మేము, పొద్దున్న లేవగానే వాళ్ళు ఉండిపోయేది, వెళ్ళిపోయేది. అంటే కొంత తక్కువ వ్యవసాయం ఉండేది, వీక్ అంతా సొంత పనులు చేయడానికి రీసోర్స్ ఉండ, అంటే లేబర్ కూడా చేసేది కొంత, కూలీ లేదు. ఇప్పుడు ఒక 2-3 డేస్ సొంత ఉన్న కొంత మొత్తంలో పనిచేసేది, మిగతా రోజులు కూలీ లేదు. చాలా హార్డ్ వర్క్ చేసేది. ఇప్పుడు నేను ఈ హార్డ్ వర్కింగ్ అనేది నేను మా అమ్మ నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో వాళ్ళకు చిన్నతనం నుంచే వాళ్ళకు వాళ్ళతో పాటు పనిచేసేది వ్యవసాయం భూముల్లో. నేనైతే కూలీ ఎప్పుడు చేయలేదు. అంటే మా అక్కలు మా ఉన్న ల్యాండ్స్ లో మేము హెల్ప్ చేసేది, తక్కువైనా కానీ కొంత బాగా చేసేది. సో అక్కలు చేశారు పాపం, వయసులో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళంతా బావులు తవ్వడానికి వెళ్ళేవాళ్ళు, నాట్లు వేయడానికి వెళ్ళేవాళ్ళు. అంటే ఇప్పటికి నేను మా ఈ అక్కల పిల్లలు అన్నల పిల్లలు ఉంటాం కదా, వాళ్ళకి నేను స్టోరీలు చెప్తుంటాను నేను. గ్రేట్. యా, అంటే ఒక స్టేజ్ కి వచ్చినాక కొందరు వాళ్ళ యొక్క పాస్ట్ ని మర్చిపోవాలనుకుంటారు, చెప్పుకోవడానికి ఇష్టపడరు. మీరు కానీ మీరు గొప్పగా అక్కడ నుంచి ఇక్కడ వచ్చాను, ఇలా వచ్చానని చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు చూడలేరు కదా, వాళ్ళ అమ్మలు ఎంత కష్టపడ్డారు, మా అన్నయ్యలు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు చూడలేరు కదా, నేను చూశాను కదా, వాళ్ళకి చెప్తుంటాను. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంతా, ఇప్పుడు దాదాపు మా అక్కలు ఎవరు చదువుకోలేరు, అన్నయ్య కూడా, ఒక అన్నయ్య 5th క్లాస్ మానేయాల్సి వచ్చింది ఇబ్బందుల వల్ల, పెద్ద చనిపోయినానే గ్రాడ్యుయేషన్ చేశాడు ఆయన. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కల పిల్లలు అన్న పిల్లలు అందరికి నేను చెప్తుంటాను, అంటే మీ అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారు, నాకు కూడా వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారని చెప్పి నేను పిల్లలందరికీ ఇన్స్పైర్ చేస్తాను. ఇప్పుడు ఉన్న పిల్లలంతా మినిమం గ్రాడ్యుయేషన్, ఇంకా కొందరైతే ఎంఫిల్స్, చాలా ఎక్కువ చదివారు. ఇప్పుడు ఒక ఆయన డాక్టరు, ఇంకో ఆయన ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, అట్లా బాగా ఎదిగారు. గ్రేట్ సార్. చేజ్ యువర్ డ్రీమ్స్ అన్నారు, హౌ కెన్ వి చేజ్ అవర్ డ్రీమ్స్? Yes, it's like a war అండి. మనం యుద్ధానికి వెళ్తే ఎలా ప్రిపేర్ అవుతామో, చేజ్ యువర్ డ్రీమ్ అనేది ఇట్స్ లాంగ్ ప్లానింగ్. ఈ ఫస్ట్ మన కలలు ఏంటి, అంటే వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్, ఏం చేయాలనుకున్నావు. అంటే నేనంటే చిన్నప్పుడు ఒక టీచర్ కావాలనుకున్నాను, ఆ తర్వాత దెన్ డాక్టర్ కావాలనుకున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను. సో ఇలాంటి కొంచెం మంచి ఇప్పటికి కూడా కాన్స్టెంట్ గా, ఐ కాన్స్టెంట్లీ రిఫైన్ మై గోల్స్. ఈ గోల్స్ అనేవి మన ఎదుగుదలతో పాటు, మన రీసోర్సెస్తో పాటు ట్యూన్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఫస్ట్ కొత్తలో అయితే ఒక టీచర్ అయితే చాలు అనుకునేవాని, ఆ తర్వాత ఐ స్టిల్ ఇప్పటికి నేను రిగ్రెట్ అవుతాను, నేను డాక్టర్ ఎందుకు కాలేకపోయాను, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు కాలేకపోయాను. ఇంకెక్కువ దీస్ ఆర్, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ పవర్ఫుల్ జాబ్స్ విత్ ఏ బిగ్ రీచ్, చాలా రీచ్ ఉంటుంది, ఉన్న పరిధిలోనే ఉన్న అథారిటీలోనే ఎందరికో ఎకనామికల్ గానీ సోషల్గా కానీ ఎంతో సహాయం చేయొచ్చు.
అని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. సో చేజ్ అంటే మీరు అడిగిన క్వశ్చన్, యా అంటే బేసికల్గా హెల్ప్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఫైనాన్షియల్ హెల్ప్ అని గుర్తొస్తుంది. దానికంటే ముఖ్యంగా అండి దేర్ ఇస్ మోర్ యూ కెన్ డూ, అంటే డబ్బుతోనే కాదు మనకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, మనకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు, మనకున్న అనుభవాలు పంచుకోవచ్చు. ఇప్పుడు చిన్నతనంలో ఇప్పుడు నేను కొందరి యంగ్ లీడర్స్తో నేను వర్క్ చేస్తుంటాను కదా, వాళ్ళకి చెప్తుంటాను నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ విష్ సంబడి వాజ్ దేర్ ఫర్ మీ, అంటే సేమ్ వాళ్ళకి రిమైండ్ చేస్తాను. నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రాంతి అనుకోండి, క్రాంతి ఐమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ గ్రూమింగ్ యూ, బట్ ఐ విష్ నేను ఎదిగే టైంలో నాకు అలాంటి హెల్ప్ ఉంటే ఎంత బాగుంటుండే. So, yeah, I'm really proud of what I do. But at the same time... So, what you miss in your life? Yeah. You are ready to do that to help for others. Meeru mee jeevithamlo kolpoyina help ni ippudu evaru kavalante vallaki mee chetinaina sahayam chestu mimmalni meeru chusukuntunnaru aa sahayamlo anukuntunnanu. Correct ah? Yeah, exactly andi. Ippudu maa pillalaku kuda nenu ade cheptanu nenu. Ippudu vallaku ante meeru baaga edigi baaga sampadinchi మీరు నన్ను చూసుకోవాలి ఇచ్చారు, నేను వాళ్ళకి ఏం చెప్పాను, నేను వాళ్ళకి ముఖ్యం ఏం చెప్పిందంటే నేను నా జీవితంలో మిస్ అయింది నేను మీకు ఇస్తున్నాను. సో ఎదగండి, యా ఎదగండి, బాగుపడండి, నువ్వు పెద్ద ఒక ఆఫీసర్ అయ్యి ఇది చెయ్యదు చెయ్యి కాకుండా ఒక మంచి ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కావాలి అని వాళ్ళకి చెప్తుండేవాడిని. ఇప్పుడు పెద్దగా అయిపోయారు, ఒక అబ్బాయి కాలేజ్ అయిపోయింది ఇంకో అబ్బాయి కాలేజ్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇంట్లో వాళ్ళు సలహాలు ఇస్తుంటారు నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని, మన పేరెంట్స్ వాళ్ళు మిస్ అయిన డ్రీమ్స్ మనల్ని అంటుంటారు, మరి మన డ్రీమ్స్ మనం ఎలా సాకారం చేసుకోవాలండి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా నా దృష్టిలో అయితే అందరూ సాయం చేశారు, అంటే కుటుంబము పక్క కుటుంబాలు ఒక సొసైటీ. ఎప్పుడైతే నేను స్కూల్ కాలేజీలో పర్ఫార్మెన్స్ బాగున్ అంటే వాళ్ళు చూడడం స్టార్ట్ చేశారో ప్రతి ఒక్కళ్ళు ఓ ఇది చేయకు అది చేయకు, చిన్నతనంలో తాగుడు అలవాటు చేసుకోకు, నేను లేట్ నైట్ పార్టీస్కి వెళ్ళకూడదు. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోల్ ప్లే చేశారు నా జీవితంలో. ఇప్పుడు ఇంతకుముందు ఒక కోట్ ఉంటుంది హిల్లరీ క్లింటన్ ఏమంటుందంటే తన బుక్లో, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రేజ్ ఎ చైల్డ్, అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఒక ఒక మంచి పిల్లోని ఒక మంచి అమ్మాయిని పెంచాలంటే ఆ విలేజ్ సహకారం అందరి అవసరం ఉంటుంది. కోచింగ్ మెంటరింగ్ కౌన్సిలింగ్ అన్ని విధాలుగా. నాకు ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు మంచి ప్రేమ చూపించారు, ది బోతర్ అంటే ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్, అసలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేరు. సో వాళ్ళు స్కూల్ గురించి కాలేజ్ గురించి ఏం చెప్పగలరు, ఏం చెప్పలేరు. సో ఎవరు చెప్పారు, నాన్న వాళ్ళకున్న ఫ్రెండ్స్ కానీ విలేజ్లో ఎవరైనా టీచర్స్ కానీ నేను పెద్దలు అన్నయ్య ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అరే నువ్వు ఇది చేయకూడదు ఇది చదువు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పి వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఐఎమ్ రియలీ ఎవరు ఇచ్చినా కానీ నేను బాధ, యా ష్యూర్ అబ్సల్యూట్లీ, నాకు ఈయన ఎందుకు చెప్పాలి నాకైనా ఎందుకు చెప్పాలి, ఎప్పుడు నేను అలా ఫీల్ కాలే. అలా అనుకోకుండా ఉన్నప్పుడే ఇంత గొప్ప ఉన్నతిని సాధించగలరు ఎవరైనా. Yes, yeah, I'm really, in fact, I'm really thankful for them. Sir, మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారిని ఒకసారి హాయ్ చెప్దాం సార్. హలో, ఎవరు మాట్లాడుతున్నారండి, ఎన్ఆర్ఐ రేడియోకి స్వాగతం. సార్ మేడం, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి, ఎవరండి? రాయదాస్ సార్ గారి ఫాలోవర్ మేడం, నా పేరు విజయ్ మేడం, మాది వైఎస్ఆర్ జిల్లా పూర్మామిల్ల మండలం మేడం. వెల్కమ్ సార్, సార్ ఉన్నారు సార్, రాయ్ సార్. సార్ 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 నేను విజయ్ సార్. విజయ్ చెప్పు, బాగున్నా? నమస్తే సార్, బాగున్నా సార్. ఇంటర్వ్యూ వింటున్నా సార్, మీ అసలు మీ ఫాలోవర్ సార్ నేను. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి ఉన్నారు సార్ ఈ సమాజంలో, చాలా అవసరం సార్ మీలాంటి వ్యక్తులు. ఎస్, అంటే ఫాలోవర్ అంటే జస్ట్ ఫాలో అవడం కాదు, ఓకేనా? నువ్వు నాలో ఏం నచ్చాయో, మీ ఆశయాలు కూడా మేము ఫాలో అవుతున్నాం కదా సార్. ఇప్పుడు మీలాంటి వాళ్ళు సార్, నా ఆశ ఇప్పుడు నా ఆశ ఏంటంటే నీలాంటి ఎవరైతే యంగ్ పిల్లలు ఉన్నాయి, అన్నయ్య మీరు అంటే ఇష్టము, అన్నయ్య మీరు ఇచ్చా అవి చెప్పడం కంటే
దాంట్లో కొన్ని మీరు మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. అరే అన్నయ్య బాగా హార్డ్ వర్క్ చేశాడు, మీరు కూడా బాగుపడరు, హార్డ్ వర్క్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ టైంలో మాకు సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, నేను ఆల్మోస్ట్ 7th 8th వరకు చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళాను. ఆ టైంలో మేము ఇవన్నీ లేకుండా చేయగలిగితే ఇప్పుడు మీకు ఇవన్నీ ఉన్నాయి. మాలాంటి కొంత నడిచిన త్రోవలో మేము మీకు సజెషన్స్ ఇచ్చే వాళ్ళం ఉన్నాము కాబట్టి మీరు ఇంకెక్కువ చేయాల. థ్యాంక్ యూ విజయ్. ఎంబీఏ చేశాను ఇక్కడ యుఎస్ లో. ఎంబీఏ చేసినప్పుడు నేను నాకు అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న, ప్లస్ మా ఇద్దరు పిల్లల్ని పెంచాము వాళ్ళ స్కూల్లో. ఇక్కడ స్కూల్లో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ కావాలండి పేరెంటింగ్లో, పేరెంటింగ్ రైట్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ ప్రీ స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఉన్న అనుభవంతో నేను చెప్తున్నాను. అంటే నేను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేయట్లేదు, ఐఎమ్ మోర్ అంటే ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది, ఎన్హాన్స్మెంట్ అయితే బాగుంటుంది. ఇక్కడ యుఎస్లో ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అండి బేసికల్గా. అరే వాడికి కోడి గుడ్లు పెడుతుందంటే అది తప్పకుండా వాడు చూసేంత వరకు నమ్మన్నాడు. యా ఆవు పాలు ఇస్తుంది అంటే వాడు బేసికల్గా ఈ చిన్న స్కూల్స్లో వాడు కోడి కానీ ఆవు గురించి చదువుకునేటప్పుడు వాడు కోళ్ళను ఆవులను స్కూల్కి తీసుకొస్తారు. వెరీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. ఇప్పుడు మన సైన్స్ కూడా ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములా ఉంది కదా, వై ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ వాడు దాన్ని డైసెక్ట్ చేసి ప్రాక్టికల్గా ఏ ఫార్ములా నేర్చుకున్నా కానీ వాళ్ళు ప్రాక్టికల్ అప్లై చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మోర్ ఓవర్ దర్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ రిలవెంట్. ఇప్పుడు మన దగ్గర మేము ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను ఫర్దర్ కోర్సులు చేయాల్సి వచ్చింది జాబ్ కోసం. అండ్ అఫ్ కోర్స్ నా విషయంలో ఏంటంటే మేము అప్పుడు తక్కువ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ చాలా తక్కువ ఉండేది, హండ్రెడ్స్లో ఉండేది. మాకు చాలా జాబ్స్ వచ్చాయి, అడ్మిషన్స్ వచ్చాయి, కానీ కోర్సెస్ బి స్టడీడ్ మాకు జాబ్స్ వచ్చినా కానీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మాకు కంపెనీస్ ట్రైనింగ్ ఇచ్చారు 6 మంత్స్. సో మన కోర్సు సిలబస్ కూడా కొంత అవుట్ ఆఫ్ డేట్ ఉంది. అంటే 2 థింగ్స్, 1 ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, అండ్ ద సెకండ్ ఇట్స్ నాట్ రెలవెంట్ టు ది మార్కెట్. ఏదైతే జాబ్ మార్కెట్లో ఉన్న స్కిల్ సెట్కు మన కాలేజ్ టీచర్ వాళ్ళకు చాలా గ్యాప్ ఉంటుంది. ఆ 2 పాయింట్స్ నేను చెప్పగలండి. ఆ 2 ఏరియాస్ కూడా ఈజీగా ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు స్కూల్లో మనం ఏదైతే ఈవెన్ వాళ్ళు హిస్టరీ చదువుకోవాలనుకో, లేకపోతే వాళ్ళు క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ గురించి చదువుకోవాలనుకో, ఆ కోర్స్ అయిన తర్వాత ఆ కోర్స్ మధ్యలో ఆ పిల్లల్ని బస్లో స్కూల్ బస్లో వాషింగ్టన్ డీసీ తీసుకెళ్తారు. అఫ్ కోర్స్ అండి మనకు కొంత ఆర్థిక వనరులు కానీ రిసోర్సెస్ పాపులేషన్ వల్ల కొంత కష్టం అవుతుంది, బట్ దేర్ ఎడ్యుకేషన్ అంటే సోషల్ స్టడీస్ జియోగ్రఫీ కానీ సైన్స్ కానీ ఏ సబ్జెక్ట్ చదివినా కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ, బేసికల్లీ ఇట్స్ ఈజీ టు రిమెంబర్ అండి వెన్ యు రీడ్ ఎ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు నేను మనం హైదరాబాద్ చార్మినార్ గురించి చదువుకోవాలనుకో, ఎంతసేపు మనం అంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్విక్ ఫోన్లో చూడొచ్చు, కానీ నువ్వు అక్కడే చార్మినార్కి వెళ్ళి ఆ పైకి ఎక్కి ఎక్స్పీరియన్స్ చూసావు, ఓల్డ్ చూసి చూసావనుకో, నువ్వు టెక్స్ట్ బుక్ లో చదివిన దానికి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. యు రిమెంబర్ లాట్, దే నెవర్ ఫర్గెట్. వాళ్ళకి అప్పుడు మర్చిపోలేరు. ఎగ్జామ్ కూడా రాయటం కూడా ఈజీ, మార్క్స్ స్కోర్ చేసుకోవడం కూడా ఈజీ, అంటే మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. సో బయట చేయాల్సిన అవసరం ఉండదు టాపిక్స్. ఎగ్జాక్ట్లీ, యు టచ్ అండ్ ఫీల్ ఇట్. yes, yeah, రెండు ఆస్పెక్ట్లు అండి. ఒకటి ది రిలెవెన్సీ ఆఫ్ సిలబస్ టు ది మార్కెట్ రిక్వైర్మెంట్స్. మార్కెట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ సిలబస్ ఏంటి అనేది చాలా గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. అండ్ ఆల్సో ది థర్డ్ ఆస్పెక్ట్ ఒకటి వచ్చేసి ది ట్రైనింగ్ టు ద టీచర్స్ అండి. వీ హ్యావ్ యునో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్. ఓకే, నేను వాళ్ళని క్రిటిసైజ్ చేసేంత స్థాయికి నేను ఎదగలేదు, బట్ ఆ క్వాలిఫైడ్ టీచర్స్కు
కాన్స్టెంట్గా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైతే సిలబస్ రిఫైన్ అవుతూ పోతుంటుందో అండ్ టీచర్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పారు కదా, ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్ థింగ్. యూనో వీఆర్ గ్లోబలీ కంపీటింగ్, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల వి గ్లోబలీ కంపీట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ ప్రిజర్వ్ అవర్ కల్చర్. చాలామంది ఏమంటారంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే మనం మన కల్చర్ మర్చిపోతామంట, అది తప్పది. దేర్ కల్చరు లాంగ్వేజ్ ఓకేనా, మన పుట్టుకతోనే మన మదర్ టంగ్ నేర్చుకుంటాము, మన కల్చర్ నేర్చుకుంటాము. ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడం ఒక అడిషనల్ లాంగ్వేజ్, దానివల్ల కల్చర్ ఏం చేంజ్ కాదు. వీ విల్ బీ ఏబుల్ టు కంపీట్ అట్ ద గ్లోబల్ లెవెల్. తెలంగాణలో ఆంధ్రాలో రెండు గవర్నమెంట్స్ తీసుకున్నాయి డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాలని, నేను తప్పకుండా దాన్ని స్వాగతిస్తాను. కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ప్లాన్లో ట్రైనింగ్ అనేది ఇట్స్ అ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఈ ఇంగ్లీష్ ఇంప్లిమెంటేషన్లో కొంత టీచర్స్తో నేను మాట్లాడుతుంటే అదే కంప్లైంట్ చేస్తారు, వీ వెల్కమ్ దిస్ డెసిషన్ కానీ మాకు కొంత ట్రైనింగ్ ఇస్తే బాగుంటుండే, కొంత అడ్వాన్స్ ట్రైనింగ్. సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్తాము. హలో అండి. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎవరు మీ పేరు చెప్పండి, వినిపిస్తుంది నువ్వు మాట్లాడేది. ఓకే మేడం, సరిగ్గా లేదేమో. అమెరికాలో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ సిస్టమ్ ఎలా ఉంది సార్? అక్కడ జాబ్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు, మరి జాబ్స్ ఇక్కడ. యా, ఇంకొక పాయింట్ యాడ్ చేయాలండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఓకేనా. ఈ యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్ టు 10+2, మన 10+2 వరకు టోటల్లీ అండర్ గవర్నమెంట్ కంట్రోల్ అండి. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ అక్కడ, వెరీ అంటే ఐ డోంట్ నో, నాకు నంబర్స్ స్టాటిస్టిక్స్ తెలియవు, బట్ ఏదో పెద్ద సిటీస్లో ఉంటాయి. అవి కూడా ఎవరైతే సూపర్ రిచ్ ఉంటారు చూడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పంపిస్తారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్సే ఇట్స్ అమేజింగ్ హౌ దే ఇంప్లిమెంటెడ్ బేసికల్గా పిల్లోని ఎల్కేజీ నుంచి 10+2 వరకు రెడీ చేసి బట్టలు ఇచ్చేసి అక్కడ ఇంటి ముందు నిలబెట్టాలంతే, స్కూల్ బస్ వచ్చి పిక్ చేసుకుంటుంది. పెన్ను, పెన్సిల్, బ్యాగ్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్. వెరీ ఈ టీచర్స్ మ్యాండేటరీ ట్రైనింగ్ ఉంటుంది, ఎవ్రీ అదర్ మంత్ టీచర్స్కు ట్రైనింగ్ ఉంటుంది, సమ్మర్ ట్రైనింగ్ ఉంటుంది టీచర్స్కు. ఈవెన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టీచర్స్, ఓకే, అండ్ ఐ హ్యాడ్ ఏ రియల్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇండియాలో టీచర్స్తోని. కానీ ఇక్కడ టీచర్స్ ఇంకా ఎక్కువ కమిటెడ్ అండి, ఇంకా ఎక్కువ కమిటెడ్. ఆల్మోస్ట్ వాళ్ళు మార్నింగ్ 7 కట్లు వస్తారు, ఈవినింగ్ 4 వరకు ఉంటారు. ఏదన్నా కొంత కిడ్స్ సఫర్ స్ట్రగుల్ అవుతున్నారు అనుకుంటే దే స్టే బ్యాక్, పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఆఫర్ చేస్తుంటారు. సార్ ఇండియాలో కూడా అలాంటి టీచర్స్ ఉన్నారు, ఐ ఆల్సో వన్ ఆఫ్ ద టీచర్. అంటే స్పెషల్ కేర్ తీసుకున్నాను, నేను హిందీ టీచరు, 10th క్లాస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్ఫాబెట్ నేర్పించాను సార్. మీరు అన్నట్టు ఇప్పుడు మెజారిటీ అండి, మెజారిటీ ఆఫ్ ద టీచర్స్ ఇలా కూడా ఉన్నారు. నేను ఐ బౌ డౌన్ టు టీచర్స్ ఆల్ మై లైఫ్ ఓకేనా. సో ఒక ఒక కుమ్మరి, ఒక కుమ్మరి ఒక మట్టిని తీసుకొని కుండ ఎలా తయారు చేస్తాడో సేమ్ టీచర్స్ మాలాంటి వాళ్ళని తయారు చేశారు. నాలాంటి ఎందరో ఉన్నారు, దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, వి ఓ టు దెమ్. కానీ ఇక్కడ ఏంటంటే బతకలేక బడి పంతులు అయ్యాడు అనే టీచర్స్ వల్ల మనకు నష్టం. అలా ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, అలా ఉన్న వాళ్ళని కూడా ట్రైనింగ్ లో పెట్టి మెంటర్ చేయొచ్చు, ట్రైన్ చేస్తే బాగుంటుంది. మీ సలహా చాలా బాగుంది. ఒక ఆత్మీయులు వచ్చారు సార్. హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో, నా పేరు రమణ దుర్గం అండి, ప్యాటర్న్ రోజు లూజియా నుండి మాట్లాడుతున్నాను. రమణ గారు స్వాగతం అండి, మనతో ఉన్నారు, రాయ్ గారు మాట్లాడండి. చెప్పండి, టీచర్ అమెరికా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి, యాంకర్ ని మిస్ అయినా నేను, ఇది టాకింగ్ అబౌట్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకుంటాను, ఏంటి చేస్తుంది ఎడ్యుకేషన్ గైడెన్స్ ఫ్రమ్ అవర్ రాయ్ సార్. అంటే ఇన్ అమెరికానా ఇండియానా? ఇండియన్ బట్ అమెరికాలో సెటిల్డ్ సార్, అమెరికాలో ఉంటారు. సో టాపిక్ ఏంటండి ప్లీజ్? అంటే నాకు ఒక్కటి, నేను అమెరికాలో 88 నుంచి ఉన్నాను కాబట్టి ఇక్కడ సిస్టమ్ మంచిగా, మనం అందరికి
ఫర్ ఎగ్జాంపుల్ సమ్ బేబీ 10 days అనుకుంటాను, 10 working days లైక్ స్కూల్ కి రాకపోతే పేరెంట్స్ కి టికెట్ ఇస్తారు, అంటే కోర్టు గుంజుతారు, నోటీస్ ఇస్తారు. చిన్నప్పుడు ఇమ్యూనిటీ మూలంగా ఫోన్ వస్తుంది, వచ్చేది ఆ ల్యాండ్ లైన్ ఆ రోజుల్లో, మరి ఇప్పుడు పెద్దోడయ్యారు కదా, అప్పుడు 2007 ల్యాండ్ లైన్స్ ఉండేవి మాకు. సో ఇండియాలో అది లేదండి, ఎందుకంటే అది మంచి రూల్ అది, అది కంపల్సరీ. రమణ గారు, రమణ గారు, నేను మీరు రాకముందు అదే క్వశ్చన్ నేను చెప్పాను. లాట్ ఆఫ్ అంటే ఇండియాలో లైఫ్ ఇస్ బిజీ బిజీ అంటారు, కానీ ఇక్కడ ఇండియాలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్ ఫ్రమ్ కిండర్ గార్డెన్ త్రూ కాలేజ్ వరకు. పిల్లల్లో కాన్స్టెంట్ గా మీటింగ్స్, లేకుంటే యూనో కాంపిటీషన్స్, డ్రైవింగ్, ట్రావెలింగ్. సో తనకు చెప్తున్నాను రమణ గారు, ఈ పేరెంట్స్ ఎంగేజ్మెంట్ మన దగ్గర ఏంటండి. నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎదిగేటప్పుడు మా నాన్న మా అమ్మ ఏనాడు కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగలేదు నన్ను. అఫ్ కోర్స్ ది మే లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉందో నా మీద, కానీ ఇక్కడైతే చాలా వాటి మీద పేరెంట్ మన సంతకం పెట్టి పంపాలి. రోజు వారి హోంవర్క్ మీద సంతకం పెట్టాలి తెలుసా. ఐ రిమెంబర్ చిన్నప్పుడు మా పిల్లలకు నేను సంతకం పెట్టాల్సి ఉంటుండే. అంటే ఒకటండి, ఇక్కడ వీళ్ళు క్యాపిటలిస్ట్ కంట్రీ అంటారు, కానీ 12th class వరకు ఇంచుమించు వీళ్ళు ఏమంటారు సోషలిస్ట్ కంట్రీలానే బిహేవ్ చేస్తారు, ఎక్సెప్ట్ ప్రైవేట్. అదే చెప్పాను, ఎగ్జాక్ట్లీ అదే చెప్పాను రమణ గారు. పిల్లల్ని మనం తయారు చేసి రెడీ ఉంటే బస్సు వచ్చి పిక్ చేసుకుని పోతుంది. 12th వరకు ఎక్సెప్ట్ ఫర్ యూనో ఫ్యూ ఐటమ్స్ అది ఇది, కానీ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ ఈస్ ప్రొవైడెడ్. కొంత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకు స్కూలే ఫుడ్ ఇస్తారు కిడ్స్ కు. అయితే మన దగ్గర ఏమవుతుంది అంటే ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు సోషలిస్ట్ సిస్టమ్ లాగా ఫ్రీ ఇంజనీరింగ్, ఈ మధ్య ఐ థింక్ 19 రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి అనుకుంటాను ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రీ. అదే అది అమెరికాలో అన్అఫోర్డబుల్ అండి. ఎల్ఎస్యు లూజియానా స్టేట్ యూనివర్సిటీ పోవాలంటే ఇంట్లో ఉండగా కూడా $10,000 అవుతుంది సంవత్సరానికి. మన దగ్గర ఇంజనీరింగ్ ఫ్రీ చేసేసి అది తప్పండి. 12th క్లాస్ వరకు గట్టి పదనం, గట్టి ఏమంటారు ఫౌండేషన్ ఉండాలి. వీలేదు నాకు నచ్చింది, మనం కూడా ఇన్వెస్ట్ చేయాలి. మనం ఈ బసెస్లలో ఇట్లా మా స్కూల్స్లో మనం చేయట్లేదు అసలు. నిజానికి కొన్ని ఊర్లలోకి పోతే అయితే అసలు రోడ్లు కూడా ఉండాలి, దారుణంగా ఉంటుంది. అమెరికాలో ఊర్లలో కూడా బస్సెస్ ఉన్నాయి. ప్రైమరీ హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ కీ అండి. ప్రైమరీ నా ఇఫ్ ఐ రీకాల్ మై ఎక్స్పీరియన్స్, అప్పుడు ఆ రోజుల్లో ఐ వాజ్ లక్కీ, ఐ వాజ్ గిఫ్టెడ్, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లోకి సెలెక్ట్ అయిపోయాను. ఈవెన్ కొన్ని గవర్నమెంట్స్, ఇప్పుడు నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను గురుకుల పాఠశాల అని, రెగ్యులర్ జెడ్పిహెచ్ఎస్ వాళ్ళు కూడా హెవీగా మాతో కంపీట్ అయ్యేవాళ్ళు. సో ఈ కొంత మన దగ్గర ప్రైవేట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఈవెన్ ద పీపుల్ హూ ఎంత ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నా కానీ దే ఆర్ ఫోర్స్ టు సెండ్ దేర్ కిడ్స్ టు ద ప్రైవేట్ స్కూల్స్. సో ఇంకా కొంత అంటే నేను గవర్నమెంట్స్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు. నా ఆశ ఏంటంటే గవర్నమెంట్స్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ మీద, రీసోర్సెస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, టీచర్ ట్రైనింగ్ మీద, వీటన్నిటి మీద కొంత ఫోకస్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అండి, ఒక గవర్నమెంట్కు మెయిన్ బాధ్యత ఏంటంటే జనాల బాగోగులు చూడాలి. జనాల బాగోగుల్లో షెల్టరు, ఈ విద్య, ఆరోగ్యం, ఈ మూడు చాలా ముఖ్యమండి. ఈ మూడుని ఎప్పుడైతే ఏ గవర్నమెంట్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తాయో దానివల్ల ఈ ఏదైతే పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు మన దగ్గర ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. గవర్నమెంట్ ప్రైమరీ హై స్కూల్ ఎడ్యుకేషన్ అటర్లీ నెగ్లెక్టెడ్ బై ద గవర్నమెంట్స్, అది ఏ గవర్నమెంట్ అన్నా కానండి. సో వాళ్ళు కాస్త ఎంకరేజ్ చేస్తూ టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ పేరెంట్స్ కి కాస్త గైడెన్స్ ఇచ్చి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు. ఎస్, ఇప్పుడు నాకు ఒక్కటండి నేను చెప్తుంటే అంటే మనము విఆర్ గ్లోబల్లీ కంపీటింగ్, విఆర్ అడాప్టింగ్ డ్రెస్సింగ్ స్టైల్, విఆర్ అడాప్టింగ్ టెక్నాలజీ, విఆర్ అడాప్టింగ్ ఆల్ దీస్ థింగ్స్. అలాంటప్పుడు మనం వాళ్ళలో కొన్ని మంచి పద్ధతులు కూడా మనం అలవాటు చేసుకోవాలి కదా. వీఆర్ వాచింగ్ దేర్ స్పోర్ట్స్, విఆర్ వాచింగ్ దేర్, విఆర్ బయింగ్ దేర్ క్లోత్స్, వాళ్ళ టెక్నాలజీని మనం వాడుకుంటాం. అలాంటప్పుడు ఇప్పుడు ఈ అమెరికా మనకంటే యంగ్ కంట్రీ అండి. మనకంటే మన సివిలైజేషన్ మన హిస్టరీతో కంపేర్ చేస్తే అమెరికా ఇస్ ఎ బేబీ. అలాంటి కంట్రీ ఇప్పుడు డామినేట్ చేస్తుందంటే బికాస్ సర్టెన్ థింగ్స్ వర్కింగ్ ఫర్ దెమ్. ఓకే, రూల్ ఆఫ్ లా ఇస్ వర్కింగ్ ఫర్ దెమ్.
and social responsibility and corporate corporate responsibility. So kabatti America anedi overnight powerful kaaledu. So there are certain things working. Education system working, and the police system is working, and the court system is working well, and media is very powerful. For the most part, media is unbiased. They take sides. Ante aa party party side isukuntundi gaani common vyaktulaku maatram eppudu anyayam cheyadu media. Yeah, I'm really critical of our media. Cheppandi. హలో సార్, ఒక మొబైల్ ఆశించారు సార్. హలో హలో చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వీరేంద్ర అండి, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వీరేంద్ర గారు. సార్ సార్ పేరు ఏమంటారు? నమస్తే అండి. రాయ్ గారు. రాయ్ గారు నమస్తే అండి. నమస్తే వీరేంద్ర గారు, చెప్పండి. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం సార్. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు మాస్టర్ మాకు చాలా బాగా చెప్పారు మ్యాథమెటిక్స్. మా పిల్లలు ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అంత క్వాలిటీ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మాకేంటంటే అసలు మీరు ఫస్ట్లో చెప్పారు ఇందాక ఏంటంటే ప్రాక్టికల్గా చెప్తారు లెసన్స్ అని, మాకు అలాగే చెప్పారండి. ఉదాహరణ ఏంటంటే ఒక చతురస్రారు కొంచెం ఫాస్ట్గా కాలర్స్ ఉన్నారు, టైం తక్కువ ఉంది, సైన్ అప్ చెప్పండి. క్వశ్చన్ అంటే, భారతదేశంలో ఐఐటి చదివిన వాళ్ళు ఇక్కడ జాబ్ చేయకుండా బయట దేశాల్లో జాబ్ చేస్తున్నారు. సో భారతదేశానికి ఉత్పత్తి రంగం డౌన్ అయిపోయింది. సో మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, భారతదేశానికి ఆ వనరులన్నీ కూడా రిటర్న్ తెప్పించి ఇక్కడే ఆ ఉత్పత్తి రంగం స్టార్ట్ చేస్తే మనకి చాలా బాగుంటుంది కదా. ఇది వదిలేండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఇంతవరకు చేశారు కదా, ఇంకా ఏమైనా చేయాలనుకున్నారా, చేయలేక ఏమైనా బాధపడ్డారా? మంచి క్వశ్చన్ అండి. అంటే నా పర్సనల్ కెరీరా లేకుంటే ప్రొఫెషనల్ కెరీర్ ఎలా అంటారు మీరు? పర్సనల్ కెరీర్ కాదు సార్, మీరు సొసైటీకి చేయాల్సింది. నేను ఇది ఇలా చేద్దాం అనుకున్నా, అది చేయలేకపోయినా మీరు బాధపడింది అనుందా? ఓకే వీరేంద్ర గారు, అంటే చెప్తారు, మీరు మ్యూట్ లో ఉండండి సార్, మీకు ఆన్సర్ ఇస్తారు. మీరు డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. ఓకే సార్, ఈ క్యారీ అండి. నేను వీరేంద్ర గారు, నేను ఒక యావరేజ్ ఎన్ఆర్ఐ మనస్తత్వం గురించి చెప్తాను. It's basically, it's an emotional topic, a question. ఎట్లా అంటే, చాలా మంది ఎన్ఆర్ఐ మిత్రులతో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటా. మా కాన్వర్సేషన్స్ వచ్చేసి కంప్లీట్లీ ఇండియా కాన్వర్సేషన్స్. మేము రేర్గా అమెరికా గురించి మాట్లాడతాం. ఎప్పుడన్నా ఏదైనా సెన్సేషనల్ న్యూస్ కానీ, ఏదన్నా సినిమా అట్లా రిలీజ్ అయితే తప్ప, ఎక్కువ 90% ఆఫ్ మా టాపిక్స్ అని ఇండియా గురించే ఉంటాయి. ఎడ్యుకేషన్ అరే ఎట్లా ఉంటే బాగుంటుంది. ఏమవుతుందంటే, ఎన్ఆర్ఐస్కు ఒకసారి వాళ్ళు అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఒకసారి వాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎంతసేపు వాళ్ళు ఆలోచించేది వాళ్ళ విలేజ్ గురించి, వాళ్ళ సిటీ గురించి, వాళ్ళ దేశం గురించి. చాలా మంది అంటారు, అంటే కొంత ఎన్ఆర్ఐస్ గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. తప్పు తెలుసా? ఎన్ఆర్ఐస్ ఎప్పుడయ్యారంటే, ఎన్ఆర్ఐస్ వాళ్ళకున్న ప్రతిభ, వాళ్ళకున్న స్కిల్, వాళ్ళకున్న అవకాశాల ద్వారా వాళ్ళ దేశం వదిలి వేరే దేశంకి వచ్చారు. కొందరు నేర్చుకోవడానికి, కొందరు సంపాదించుకోవడానికి, కొందరు వేరే పర్స్పెక్టివ్, కల్చర్, ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. ఇక్కడ వచ్చి కూడా ప్రతి ఒక్కరు ఆలోచించదు ఒక్కటి, కన్న తల్లి గురించి, గ్రామం గురించి. సో కాబట్టి ఈ చాలా మంది, కొందరేమో విద్యాపరంగా హెల్ప్ చేస్తారు, కొందరేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, కొందరేమో పొలిటికల్గా యాక్టివ్గా ఉంటారు. సో చాలా చేయాలనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా చెయ్యాలనే ఆలోచన ముఖ్యమండి. లైఫ్ టైంలో కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకపోవచ్చు, ఫెయిల్ కావచ్చు. ఓకే, ప్రేమతో నా దేశానికి, ఓకే నా విలేజ్కి, నా సిటీకి, నా స్కూల్కు ఏదో చెయ్యాలనే ఆలోచన రావడమే ముఖ్యమండి. గ్రేట్ సార్. సార్ మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు సార్. హర్ష గారు. హాయ్ అండి. శ్రీదేవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి రాయ్ గారు. హలో. హలో చెప్పండి. నమస్కారం అండి రాయ్ గారు. ఇందాక మీరు చెప్పింది ఎగ్జాక్ట్ బాగా, చాలా బాగా చెప్పారండి. అంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకు ప్రతిభకు తగినన్ని అవకాశాలు లేక కూడా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారండి ఇక్కడికి. అక్కడ అంత లేదనేది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా పక్కన పెడుతుంది అండి,
కెరియర్ అండ్ ఎడ్యుకేషన్ కదండి మీరు చెప్పేది, మీ మీ అచీవ్మెంట్స్. అప్పుడు ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటే మంచి జాబ్ వస్తుంది, లైఫ్ సెటిల్ అయిపోతుందండి. సో అన్ని బాగానే ఉంటాయి. అంటే లైక్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇట్స్ ఓన్లీ జాబ్ పర్పస్ఆ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద రియల్ ఎడ్యుకేషన్? ఇట్స్ వెరీ గుడ్ అండి. మీ పేరండి? మీ పేరండి? మీ పేరు హర్ష. హర్ష. నా పేరు హర్ష అండి. నేను యూకే నుంచి మాట్లాడుతున్నా. బ్యూటిఫుల్. దట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ హర్ష. ఇన్ ఫ్యాక్ట్ రీసెంట్లీ ఐ వాస్ రీడింగ్ ఎ బుక్. నేను చెప్తున్నాను. థాంక్యూ అండి. యా, డేల్ కార్నిగి ఒక బుక్ చదివాను నేను, హౌ టు విన్ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని. ఆ బిగినింగ్ ఆఫ్ చాప్టర్ లో బేసికలీ ఆయన ఎడ్యుకేషన్ గురించి చెప్తాడు. ఎడ్యుకేషన్ అనేది కేవలం జాబ్ కోసం కాదండి. బేసికలీ ఎడ్యుకేషన్ అంటే ఇట్ విల్ ట్రైన్ పీపుల్ టు ఫేస్ సిచ్యువేషన్స్. ఒక ఈ విద్య అనేది ఒక విద్య అనేది ఒక వ్యక్తి ప్రావీణ్యాన్ని పెంపొందించి ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఎట్లా బతకాలి అనేది నేర్పిస్తుంది. ఆ ఆథర్ ఇంకేమంటాడంటే, ఎడ్యుకేషన్ వితౌట్ యాక్షన్ ఈజ్ నో యూజ్. సో ఇక్కడ హర్ష ఏమన్నాడంటే, ఎడ్యుకేషన్ అంటే జాబ్స్ అయినా? నో, ఎడ్యుకేషన్ అనేది ఇట్ జస్ట్ అ స్మాల్ పార్ట్ ఆఫ్, సారీ, జాబ్స్ అనేది ఇట్స్ అన్ వన్ ఆఫ్ ది అవుట్కమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ ఎడ్యుకేషన్ అనేది బ్రాడ్ అండి. నువ్వు ఎడ్యుకేషన్ చేసి వ్యవసాయం చేయొచ్చు, ఎడ్యుకేషన్ చేసి సోషల్ వర్కర్ కావచ్చు, ఎడ్యుకేషన్ చేసి పాలిటీషియన్ కావచ్చు. దెర్ ఆర్ ద జాబ్ ఈస్ వన్ ఆఫ్ మెనీ అవుట్కమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆథర్ ఎంత బాగా చెప్పాడంటే, ఎడ్యుకేషన్ వితౌట్ యాక్షన్ ఈజ్ నో యూజ్. హలో, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చెప్పండి. హలో, స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు ఫణికుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఫణికుమార్ గారు, మనతో రాయ్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడండి. రాయ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫణి. మీ టాపిక్ వింటున్నాను, ఇప్పుడే జస్ట్ ట్యూన్ అయ్యాను. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మన ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ మీడియాన్ని ఫస్ట్ లాంగ్వేజ్ గా ప్రవేశపెట్టడం వల్ల తెలుగు అంటే మామూలుగా పిల్లలకి దాని మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది నా క్వశ్చన్. దానికి మీరు వివరంగా చెప్తారా కొంచెం? తప్పకుండా అండి. ఓకేనా? సో ఈ నేను ఇంతకుముందు మీరు రాకముందు మేము ఒక డిస్కషన్ అయింది, ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏ ఉన్నాయి, కానీ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బుక్స్ కానీ మీడియం ఆఫ్ టీచింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఉండాలి. అండ్ ఇంకోటి ద వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఈస్ ట్రైనింగ్ టు టీచర్స్. ఓకే, ఈ టీచర్స్కు ట్రైనింగ్ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. ఏదో అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడంతో సరిపోదు. ఈ కొత్త లాంగ్వేజ్ని, ఓకే, ఈ కొత్త భాషను ఈ పిల్లలకు ఎలా నేర్పాలి, ఎలాంటి అంటే ఈ పర్సనల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎలాంటి టూల్స్ వాడాలి. ఒక చిన్న పిల్లోడికి ఒక స్కిల్ నేర్పాలంటే ఏ టెక్నిక్స్ వాడాలి, హౌ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ నేను చెప్తున్న తెలంగాణ, ఆంధ్ర, ఎక్కడైనా కానీ ఇంగ్లీష్ ఇంప్లిమెంటేషన్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద టీచర్స్, నాట్ బ్యూరోక్రాట్స్, నాట్ పాలిటీషియన్స్. ఇట్స్ ప్యూర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీచర్స్. ఈ టీచర్స్ ఎంత బాగా వర్క్ చేసి, ఎంత బాగా కమ్యూనికేట్ చేసి, ఎంత బాగా ట్రైనింగ్ ఉంటే పిల్లలు అంత చక్కగా నేర్చుకుంటారండి. ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్. బేసికల్గా చాలా మంది అపోహాలు ఉన్నాయి, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మన కల్చర్ దెబ్బతిందో. మన కల్చర్లో ఏం దెబ్బతినదు, మన మాతృభాష, మన కల్చరు, మన పద్ధతులన్నీ ఎప్పట్లాగా ఉంటాయి, అవి మనకు వెనుతో పట్టిన బుద్ధి అండి ఇది. వీఆర్ జస్ట్ లెర్నింగ్ అన్ అడిషనల్ లాంగ్వేజ్ టు కంపీట్ అట్ ద గ్లోబల్ లెవెల్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాతృభాష మీద పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను దాదాపు ఒక 22-23 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉన్నానండి. ఓకేనా? నేను నాలో మార్పు ఏంటి తెలుసా? నేను అడిషనల్ స్కిల్స్ నేర్చుకున్నాను, లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకున్నాను, కానీ నా భాషలో కానీ, నా వ్యవహారంలో కానీ, నా మాతృభాష మీద ఉన్న ప్రేమ కానీ, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ కానీ, అన్నదమ్ముల మీద ప్రేమ కానీ, విలేజ్ మీద కానీ, కంట్రీ మీద కానీ నాకు పెరిగింది కానీ తగ్గలేదండి.
ఇట్స్ ఆల్ మిత్ అండ్ ఓ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల తేడా వస్తుంది, రాదండి. అందుకే సో యూ హ్యావ్ ఈ కిడ్స్, యూ టెల్ ద కిడ్స్ దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్ యూఆర్ లెర్నింగ్ టు కంపీట్ అట్ ద గ్లోబల్ లెవెల్. దట్స్ ఇట్. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. సార్, ఇంటర్ తర్వాత బెస్ట్ కోర్సెస్ ఏంటి? బీటెక్ మెడిసిన్ కాకుండా ఇంకా ద బెస్ట్ కోర్స్ ఏమి? నిజంగా అండి, ఇప్పుడు నేను మా ఇంట్లో చెప్తుంటాను, అరే బాబు ఇంజనీర్లు వద్దురా సరిపోయింది మన ఇంట్లో అని చెప్తుంటాను. మేము చదువుకున్న రోజుల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ మొత్తం స్టేట్ మొత్తంలో కంబైన్డ్ స్టేట్లో మేబీ 300-400 ఉండేది. అంటే ఎందుకంటే ఓయూ 30, జేఎన్టీయూ 60, యూనో ఆంధ్ర యూనివర్సిటీ 60 అట్లా. ఇప్పుడు లాక్స్ లో ఉన్నారండి, లాక్స్ లో ఉన్నారు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పీర్ ప్రెషర్ అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు. నేను అన్నాను ఒక రోజు, నేను ఐటీ నేర్చుకుంటాను, క్లియర్ అన్నా, డాడ్ ఇట్స్ మై లైఫ్, ఐ హావ్ టు ఫోకస్ ఆన్ మై లైఫ్, ఓకే. అండ్ ఇంకో ఆయన, ఆయనకు సైన్స్ డాక్టర్ కావాలన్నాడు, ఆయన ఫోకస్. వీ ఓన్లీ ప్రొవైడ్ రీసోర్సెస్, ద కిడ్స్ దే మేక్ ద డెసిషన్. దిస్ ఇస్ my interest, I want to become a lawyer. This is my interest, I want to become a doctor. This is my interest, I want to become a social worker. I know social work lo salary undadi kabatti kan nen social work chestanu nen. So kabatti ee pillallo manamu vala own interest, vala dreams. Okay, this is my dream, I want to become a firefighter. Okay, I want to become a policeman. మనం అంటాం నో నో పోలీస్ జాబ్ వద్దు, ఈయనో చాలా దారుణంగా ఉంటుంది. ఐ వాంట్ టు బికమ్ ఏ పాలిటీషియన్. పాలిటీషియన్ అనేది అంటే, అఫ్ కోర్స్ ఇప్పుడున్న డెఫినేషన్ మనం అందరం భయపడతాం, కానీ పాలిటీషియన్ అనేది ఇస్ ద బెస్ట్ సోషల్ వర్క్ అండి. మీ మన దగ్గర రోడ్స్ బాగలేవా, ఓకే, మన దగ్గర ఈయనో పూర్నెస్ ఉందా, మన దగ్గర స్కూల్స్ బాగలేవా, వీటన్నిటికి సొల్యూషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? వీటన్నిటికి సొల్యూషన్ అసెంబ్లీ నుంచి వస్తుంది, పార్లమెంట్ నుంచి వస్తుంది. ఎవరు చేస్తారు? ఈ పాలిటీషియన్ చేస్తాడు. సో ఒక మంచి ఎడ్యుకేటెడ్ పాలిటీషియన్ ఉంటే వి ఆల్ విల్ బి హ్యాపీ, కష్టాలు ఏమి ఉండవు. సో అందుకే ఈ పిల్లల్లో ఏదైతే ఈ ఇండిపెండెంట్ డెసిషన్ మేక్ ఉంటుందో దాన్ని మనము ఎంకరేజ్ చేయాలి. దాన్ని ఎగ్జాక్ట్లీ యు లెట్ దెమ్ డూ. ఐ వాంట్ బికమ్ ఎ పెయింటర్, ఐ వాంట్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్, యూనో ఐ వాంట్ బికమ్ ఎ యూనో ట్రక్ డ్రైవర్, ఫైన్, దట్స్ హిస్ ప్యాషన్. నువ్వు తీసుకెళ్ళేసి వాడు పక్కోడు ఇంజనీరింగ్ చేశాడు, పక్కోడు యూనో ఇది చేశాడు, పక్కోడు అది చేశాడు. పిల్లలు మన పేరెంట్స్ ఇక్కడ యుఎస్కి వచ్చిన వాళ్ళు కూడా కొందరు ఇక్కడ యుఎస్కి వచ్చిన కొందరు పేరెంట్స్ కూడా బాగా పీర్ ప్రెషర్ పెడతారు. ఓ పక్క అబ్బాయి ఇది చేశాడు, ఓ పక్క అబ్బాయి మ్యూజిక్ నేర్చుకున్నాడు, పక్క అబ్బాయి యూనో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. సో నేను నా పిల్లలనండి, ఐ సెడ్ ఐఎమ్ హియర్ ఫర్ యూ. నేను కావాల్సిన ఎకనామిక్ సపోర్ట్ చేస్తాను, మోరల్ సపోర్ట్ చేస్తాను. నేను నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చెయ్యండి, మీకు ఇస్తాను, కానీ యు డిసైడ్ వాట్ యు వాంట్. నీకేం కావాలో, yes, you decide what you want. గ్రేట్ సార్, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చూద్దాం. హలో అండి, స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. హలో హలో అండి, నా పేరు దీపిక. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఎడ్యుకేషన్ గురించి ఆల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు, హౌ ఇంపార్టెంట్ ఇస్ సెక్స్ ఎడ్యుకేషన్ ఫర్ ద కిడ్స్ రైట్ ఫ్రమ్ ద ఏజ్ దట్ నీడ్స్, అంటే ఏ ఏజ్ నుంచి మాట్లాడాలి, అండ్ ఆల్సో రిలేషన్షిప్స్ గురించి, ఐ మీన్ బీటెక్ స్టూడెంట్స్, డాక్టర్స్, ఇలాంటి కోర్సులు చేసే యంగ్ జనరేషన్కి రిలేషన్షిప్స్ గురించి, లేదా కొన్నిసార్లు సెక్షువల్ హరాస్మెంట్ ఉంటుంది, తొందరగా నమ్ముతాము అందరిని, సో మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఒక ఆస్పెక్ట్ లో స్టూడెంట్స్ ఎట్లా కుప్ అప్ చేయాలి అది చెప్పండి. Yeah, thank you. It's a very good question. So basically, I will address, okay? ఈ మామూలుగా ఇప్పుడు మేము అప్పుడు ఆ టైంలో స్కూల్కి వెళ్ళినప్పుడు దీని మీద ఎక్కువ ఎంఫసిస్ ఉండిపోయేది. బట్ నేను మా పిల్లల, ఐ విష్ ఇట్ వాజ్ దేర్. ఇప్పుడు మా పిల్లలు దాదాపు 8th-9th నుంచే ఇక్కడ యుఎస్లో, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ వెరీ ప్లాన్డ్ వే.
వాళ్ళకు కొన్ని కాన్సిక్వెన్స్ చెప్పారు. ఎర్లీ ఎంగేజ్మెంట్ ఇన్ ద సెక్స్ కానీ, తర్వాత అమ్మాయిలను అబ్బాయిలు ఎలా ట్రీట్ చేయాలని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఐ రీకాల్ 9th-10th గ్రేడ్లో మా అబ్బాయి ఒకరోజు చిన్న ఒక డాల్ తీసుకొని వచ్చాడు. డాల్ తీసుకొని వస్తే నేను నవ్వాను, వాట్ ఈస్ దిస్ అన్న. దే ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దేర్ హోమ్ సైన్స్ క్లాస్, దే ఆర్ టీచింగ్ హౌ టు యాక్చువల్లీ కేర్ ఫర్ ద బేబీ. యా, సో దెన్ యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విష్ వెన్ ఐ వాజ్ యంగ్ ఐ గాన్ త్రూ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఇక్కడ యుఎస్కి వచ్చిన తర్వాత కూడా మా పిల్లల దగ్గర నేను చాలా నేర్చుకున్నాను, హౌ దే ఇంటరాక్ట్ విత్ దేర్ పీర్స్, హౌ దే ఇంటరాక్ట్, హౌ దే రెస్పెక్ట్ దేర్ యూనో కాలీగ్స్. అండ్ యా, ఇట్ షుడ్ బి దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్, షుడ్ ఇంక్లూడ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. దీపికా గారు చెప్పండి. హలో, ఇంకేమైనా అడగాలండి? అదే, నేను ఆల్సో సెక్షువల్ హరాస్మెంట్ కూడా ఉంటుంది కదా, అది ఎలా ఎదుర్కోవాలి అన్నదే మీ ప్రశ్న అనుకుంటాను. సార్, అంటే చాలా కైండ్స్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఫేస్ చేస్తారు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ అమ్మాయిలు. సో అది పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే ఉపాధ్యాయుల దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా? ఫ్రమ్ వేర్ షుడ్ దిస్ ఎడ్యుకేషన్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. మొన్న నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ అడ్రస్సింగ్ కాలేజ్ కిడ్స్. ఓకేనా, ఇప్పుడు మన నిర్భయ కాదు దిశ కదా ఇష్యూ అయినప్పుడు నేను ఒక అడ్రస్ చేశాను. సో మనం ఎంతసేపు ఈ కెమెరా పనిచేయలేదు, ఈ పోలీసు రూల్స్ లేవు, అది లేదు నేను బ్లేమ్ చేస్తాము. మన తల్లిదండ్రులే, మన సొసైటీ, ఒక మంచి సిటిజన్ని మనం పెంచి ఆ తల్లి వాల్యూ, ఆ అక్క వాల్యూ, ఆ చెల్లె వాల్యూ, ఆ కజిన్ వాల్యూ, ఆడదాని వాల్యూ మనం చిన్నప్పటి నుంచి వాళ్లకు కరెక్ట్గా ట్రైన్ చేసి కరెక్ట్గా పెంచితే ఈరోజు నిర్భయ కానీ, దిశ కానీ, ఇలాంటి టేక్ లక్ష్మి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కావు అని చెప్పి నేను అడ్రస్ చేశాను. సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అండి, ఇట్స్ ఎ కల్చరల్ ఇష్యూ, ఇట్ ఈస్ ద గ్యాప్ వీ హ్యావ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇట్స్ ఎ బిగ్ టాపిక్ అండి, ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్జే గారు ఇంక్లూడ్ చేశారు, 1 అవర్లో ఈ సరిపోదని చెప్పి ఆ సబ్ టాపిక్. ఇంకో హ్యూమన్ ఎంపవర్మెంట్ అని ఇంకొక టైం తీసుకుందాం లేండి సార్ ఈ టాపిక్స్ మీద. మేడం, హలో, దీపిక గారు. హలో, యా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ద టైం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. సార్, ఐ ఆమ్ వెరీ ప్యాషన్ అబౌట్ ఇండియా అన్నారు. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం కోసం చాలా వీడియోస్ రీసెర్చ్ చేశాను, అందులో నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఐ ఆమ్ వెరీ ప్యాషన్ అబౌట్ ఇండియా అన్నారు కదా, ఎందుకు? ఒక్కడండి, అంటే దిస్ ఇస్ హౌ ఐ లుక్ ఎట్. ఓకే, దేర్ వన్ వే ఐ కెన్ లుక్ ఎట్, ఐ కేమ్ టు అమెరికా, ఐ స్టడీడ్, ఐ మేడ్ ఎ ప్రోగ్రెస్ ప్రొఫెషనల్లీ, యు నో థ్యాంక్ యూ గ్రేట్ అమెరికా. దట్స్ ఎ సెకండ్ హాఫ్. ఓకేనా, దట్స్ ఎ సెకండ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్. నేను అది బోస్ట్ చేసుకోను. కానీ ఒక బీద కుటుంబంలో, ఒక చిన్న గ్రామంలో పుట్టి అలాంటి వ్యక్తిని ఆ సొసైటీ, ఆ గవర్నమెంట్, యూనో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్స్ అనుకోండి, అవన్నిటిని వాడుకొని నేను నా పేదరికాన్ని, వీటన్నిటిని డిఫీట్ చేసి ఈ స్థాయికి వచ్చానంటే I am very thankful for the society, Indian society. I am thankful for the government. I am thankful for the Dr. Ambedkar. Okay? I'm thankful for so many different things. Okay? Okay, sir. ఇలా చూస్తున్నప్పుడు successful, popular అయిన ఆఫీసర్స్తో కూడా మీరు సన్నిహితంగా ఉన్నట్లు అనిపించింది నాకు. లైక్ ప్రవీణ్ గారు, డాక్టర్ ప్రవీణ్ గారు అండ్ మట్టి విక్రమార్క, కొందరు రాజకీయ నాయకులతో కూడా మీరు చాలా సన్నిహితంగా మూవ్ అయ్యారు అనిపిస్తుంది. సో వారి నుండి మీరు నేర్చుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా? Yes, Dr. R.S. ప్రవీణ్ కుమార్ is a very close
friend and brother, and I'm really proud of him. Oka IAS officer, tanu Harvard educated. There are so many things, accomplishment in his career. Ayanaku naaku dadapu oka 2004-2005 nunchi anubandham ayinto. We talk regularly, we exchange ideas. But particularly, I'm very, very proud of his work. The social welfare residential school system, ఆ స్కూల్స్కి వెళ్ళడానికే పిల్ల పేరెంట్స్ పిల్లలు భయపడేది, అసలు ఎవరు పంపడానికి ముందుకొచ్చేది కాదు. మీరు వెళ్ళి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటారు. అలాంటి స్కూల్స్ను ఛాలెంజ్గా తీసుకొని కంప్లీట్గా టర్న్ అరౌండ్ చేశాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఆ స్కూల్లోకి ఎంట్రన్స్ కోసం ఆ స్కూల్ అడ్మిట్ చేయడానికి పేరెంట్స్ పోటీ పడతారు. సో ఒక 5-6 ఇయర్స్లో టర్న్ అరౌండ్ చేశాడు. is a officer, social reformer, education reformer. I wish aina implementation koni programs projects migita school systems, government schools kaani private schools kaani avi implement chesthe manamu oka kotta rakamaina students kotta rakamaina performance. Ippudu chudu vallu karate champions unnaru vaalla degara, ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇంజనీర్స్, డాక్టర్స్, దేర్ ఈ స్టూడెంట్స్, ఆయన కింద నుంచి వచ్చిన స్టూడెంట్స్ జేఎన్టీయులో కానీ, సారీ జేఎన్యూ, ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీస్, యుఎస్కి వచ్చారు. సో హీ హాస్ డన్ లాట్ ఆఫ్ వర్క్. ఆయన ఉన్న ఆర్గనైజేషన్ ఏదైతే ఫౌండ్ చేశాడో, స్వారోస్ అని, స్వారోస్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ సోషల్గా, యా పూర్ విలేజెస్లో కానీ, రిమోట్ విలేజెస్లో కానీ. అండ్ విత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఐ కంటిన్యూ టు విష్ హిమ్ సక్సెస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిస్ వర్క్. ఐఎమ్ హ్యాపీ టు అసోసియేట్ విత్ హిమ్. ఐ కంటిన్యూస్లీ ఇంటరాక్ట్ విత్ హిమ్. అండ్ ఐ మీట్ హిమ్ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ ఇండియా. అండ్ హీస్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ మీ. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ సీనియర్ ఆఫీసర్స్, పాలిటీషియన్స్. Then one of the politicians I'm really closely associated with is Bhatti Vikramarka, highly educated, deep thinker. He's an opposition leader, opposition leading in Telangana Congress Party. So, yeah, so that's my... Now, philosophy, when you make a friendship with somebody, when you associate with somebody, either you influence them or you get influence. మీలో ఉన్న కొన్ని మంచి పద్ధతులు వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళలో ఉన్న మంచి పద్ధతులు మీరు నేర్చుకోవాలి. Great, sir. If that is not happening, there is no reason for friendship. Basically. Yes. NGO samsthalato tie up ayyarani vinnam sir, enduku vaati dwara ee service chestunnaru ante basically ga naakantu nen NGO em start chesukoledandi. Basically ga there are already many NGOs on the ground. Okay. Malli nen ikkada dooranga untanu aa NGO start chesi dani run cheyadam, dantlo issues. I work with many NGOs. Based on the issue, education issue gaani, healthcare issue gaani, then orphanage issue gaani. Recent ga ippudu maa illu orphanage gaadi innaya garu unnaru kada, recently I spoke to him and we talked at length. Chaana maatladam ee orphan rights gurinchi, central lo state level lo legislation teeskoste ela untundi ani discuss chesam. Nenu innaya gariki express chesanu, nenu I will put every effort behind it. Endukante ఇప్పుడు ఆర్ఫన్స్ కెన్ బి ఎనీ, పేరెంట్స్ లేక ఆర్ఫన్ కావచ్చు, పేరెంట్స్ వదిలేసి ఆర్ఫన్ కావచ్చు, ఆర్థికంగా ఆర్ఫన్స్ కావచ్చు. సో అవన్నీ డిస్కస్ చేశాము. ఐ టాక్ టు మెనీ డాక్టర్స్, డాక్టర్స్ కొందరు మిత్రులు చాలా మంది హెల్ప్ చేస్తారు నేను వాళ్ళ దగ్గరికి ఏమైనా ఇష్యూ తీసుకొచ్చినప్పుడు. అండ్ సమ్ డాక్టర్స్ హ్యావ్ ఇండిపెండెంట్ ప్రాక్టీసెస్, సమ్ డాక్టర్స్ గాంధీ, ఉస్మానియా అండ్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్. ఐ యూజ్ మై నెట్వర్క్ రీసోర్స్ ఎఫెక్టివ్లీ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎన్జిఓ. But excellent. I work very, very closely with many NGOs. Excellent, sir. Sir, rich and poor gap, ela taginchavachu? Yes, idu okatandi, especially Indian context lo, ee rich ane poor anedi, the one, if rich poor anedi oka class structure andi, okay na? Ee unna vallu, leni vallu. Kani Indian context lo vachesi, the gap in rich and poor is socially andi. Oka vyaktini, ఒక వ్యక్తిని ఆర్థికంగా ఒక ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ నుంచి మనం మార్చవచ్చు, బట్ సోషల్గా పూర్ రిచ్ అనేది జనరేషన్గా చాలా ఇంపాక్ట్ అయింది మనకు. ఆ సోషల్ గ్యాప్, సోషల్ బ్యాక్వర్డ్నెస్,
దాన్ని మనం ఇంప్రూవ్ చేయాలి ఇండియాలో. ఈ ఈ క్యాస్ట్ సిస్టమ్, క్యాస్ట్ స్ట్రక్చర్ అనేది వెరీ డెట్రిమెంటల్. ఏదైతే క్యాస్ట్ స్ట్రక్చర్ ఉందో, నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని అది మనం చదువుకుంటే పెరుగుతూ ఉంటే ఈ క్యాస్ట్ స్ట్రక్చర్ అనేది పోతుందేమో అని. రాను రాను కొందరేమో పొలిటికల్గా దాన్ని వాడుకుంటున్నారు క్యాస్ట్ ప్లాట్ఫామ్ని. సో ఈ సోషల్, ఈ సోషల్ ఎకనామికల్ రిచ్ పూర్, ఈ రిచ్ పూర్ అనేది రెండిట్లో అప్లై అవుతుంది. దీంట్లో ఒకటే ఒకటండి, ఇఫ్ యు వాంట్ బికమ్ ఎకనామికలీ రిచ్, ఓకే, యు వర్క్, యు యు హ్యావ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్, వర్క్ హార్డ్, మేక్ మనీ. Yes. That's a different story, okay? Yes. Work hard. ఈ సోషల్ గ్యాప్ అనేది మనం ఒక 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 వ్యక్తిని, ఇఫ్ యు ఒక వ్యక్తిని ఆయన ఎడ్యుకేషను, సో ఎకనామికల్ ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఒక వ్యక్తిని వ్యక్తిలాగా మనం రెస్పెక్ట్ చేసినప్పుడే ఇట్లాంటివన్నీ పోతాయండి. రెస్పెక్ట్ ఇండివిజువల్, రెస్పెక్ట్ ఫెలో హ్యూమన్ విత్ డిగ్నిటీ అండ్ హానర్. Yes, sir. Correct. Exactly. More money and more service. Your comment, please. Sir, explain again. More money, more service. అంటే మన దగ్గర ఎక్కువ మనీ ఉంటే ఎక్కువ సర్వీస్ చేయగలమా, ఎక్కువ సేవా కార్యక్రమాలలో? నో నో అండి, ఐ థింక్ ఇట్స్ మనీ ఇస్ నాట్ రిలెవెంట్ అండి. సో ఫస్ట్ నీలో ఆలోచన ఉండాలి, అరే ఎవరికైనా హెల్ప్ చేయాలి కష్టాలు ఉన్న వాళ్ళకు, ఏ రకమైన కష్టం కావచ్చు హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు ఎకనామికల్గా హెల్ప్ అనేది వన్ థింగ్ అండి. ఒక వ్యక్తి హెల్ప్ చేయాలనుకుంటే, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, నాకేమైనా హెల్ప్ కావాలనుకో, శ్రీదేవి గారు నాకు కొంత హెల్ప్ కావాలనుకుంటే, మీరు మీకున్న ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్తో మీరు నాకు హెల్ప్ చేయొచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ మీకున్న నెట్వర్క్, రాయ్ గారు నాకు నా దగ్గర ఇప్పుడు నేను చేయలేను నువ్వు అడిగిన హెల్ప్, బట్ లెట్ మీ టాక్ టు మై ఫ్రెండ్, నీకు మంచి నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్ ద్వారా మీరు నాకు హెల్ప్ చేయించగలరు. థర్డ్ వచ్చేసి యువర్ స్పేర్ రీసోర్సెస్, నీకు రెండు సైకిల్స్ ఉన్నాయి లేకుంటే రెండు ఒక ఎక్స్ట్రా డ్రెస్ ఉంది ఆర్ ఒక ఎక్స్ట్రా ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని డొనేట్ చేయొచ్చు. సో బేసికల్గా ఏమవుతుందంటే నీకున్న ఎక్స్పీరియన్స్, అనుభవం వాటి ద్వారా హెల్ప్ చేయొచ్చు. రెండవది నీకున్న నెట్వర్క్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. మూడవది నీకున్న స్పేర్ రీసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఎక్స్ట్రా నువ్వు వాడుకోని బట్టలు కావచ్చు, సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా కానీ దాని ద్వారా హెల్ప్ చేయొచ్చు. సో ఫస్ట్ నీలో ఆలోచన రావాలి, హెల్ప్ చేయాలి అన్న ఆలోచన రావాలి. యు హావ్ టు ఫీల్ దట్ అండి. ఇప్పుడు రోడ్ సైడ్ బెగ్గర్ చూడగానే మీకు అరే పాపం ఎందుకైంది, వై? ఇప్పుడు ఒక గ్రేడ్స్ రోడ్ సైడ్ ఒక పిల్లోడు బిచ్చం ఎత్తుకున్నాడంటే నీలో బాధ కనిపించాలి, అరే వై, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే. వాడు కనిపించగానే ఫేస్ అడ్బెట్టేసుకొని నాకు ఏం సంబంధం లేదనుకుంటే, నీకు ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ మనీ అండ్ రిసోర్స్, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హార్ట్. నీ మదిలో ఆలోచన రావాలి. ఓకే సార్. ఇండియాలో ఉండి మంచి ప్రొఫెషన్స్ అండ్ సర్వీస్ చేయవచ్చా? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. దేర్ చాలా ఇప్పుడు ఇప్పుడు మనకు చాలా డాక్టర్స్ కావాలి, వి నీడ్ రియలీ గుడ్ డాక్టర్స్. మెడికల్ సిస్టమ్ ఈస్ వెరీ పూర్ అండ్ అండర్ ఇన్వెస్టెడ్, అండర్ అప్రిషియేటెడ్. చాలా మంది డాక్టర్స్, డాక్టర్స్ ఎవరు రికగ్నైజ్ చేస్తారండి పాపం, దే వర్క్ సో హార్డ్. మా ఒక నెఫ్యూ ఉన్నాడు, హీ ఆల్మోస్ట్ వర్క్స్ లైక్ హోల్ వీక్ యాజ్ ఎ హౌస్ సర్జన్, హీ కమ్స్ వెరీ టైర్డ్. వాళ్ళని ఎవరు అప్రిషియేట్ చేస్తారు పాపం, వాళ్ళకి ఎవరు రికగ్నైషన్ ఇస్తారు? మంచి డాక్టర్స్ కావాలి, మంచి లాయర్స్ కావాలి, మంచి మీడియా వాళ్ళు కావాలి, మంచి సివిల్ ఇంజనీర్స్ కావాలి, మంచి. వీ హ్యావ్ లాంగ్ వే టు గో అండి. ఇప్పుడు మనము కూడా ఒక్కరోజు అమెరికాలో అవుతాం భారతదేశం, అది కావడానికి అన్నీ ఇంప్రూవ్ కావాలి. మెడికల్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలి, అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి, ఇవన్నీ ఇంప్రూవ్ ఎవరు చేయాలి? మన ప్రొఫెషనల్స్ చేయాలి. సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అండి, సివిల్ సర్వీసెస్ మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఎంత సేవ్ చేయొచ్చు తెలుసా? Yes, correct, sir. So, you can, ఇప్పుడు నాకు కొంత రామాంజనేయులు అని అగ్రికల్చర్ యాక్టివిస్ట్ ఉంటాడు, ఐ థింక్ యా రామాంజనేయులు. సో హీఈస్ హైలీ ఎడ్యుకేటెడ్,
Yes. Highly educated. He's, I think he's IRS officer or something. Vadulukoni, he's working, he's doing a social work in the agriculture area. I really appreciate him. Yeah. So, seva cheyalante chaala margalu untayandi. Okay, sir. ఓకే సార్, చాలా 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 విషయాలు చెప్పారు, సమయం అయిపోయింది, సైన్ అప్ చెప్పేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రేక్షకులందరికీ, మరి ముఖ్యంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీమ్ అందరికి ధన్యవాదాలు. రియల్లీ అప్రిషియేట్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యువర్ ఆడియన్స్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సార్. మరొకసారి మరొక స్పెషల్ గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.